సమసమాజ స్థాపనకు కారణభూతులైన మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి మహనీయుల అడుగుజాడల్లో నడుచుకుంటూ వారి ఆశయాలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కూర్మానా తెలిపారు. మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో పూలే చిత్రపటానికి ఇన్ఛార్జి కలెక్టర్ కూర్మానాథ్, నగర మేయర్ పొట్లూరు స్రవంతి, జిల్లా రెవెన్యూ అధికారిని వెంకట నారాయణమ్మలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కూర్మానాథ్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల కృషి ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. మహిళా అభ్యున్నతికి, బాలికా విద్యావ్యాప్తికి పూలే చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. వారి ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అనంతరం నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరికీ సమానత్వం కావాలని పోరాడిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. నేటి యువత వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మెప్మాపీడి రవీంద్ర, పలు శాఖల అధికారులు, వివిధ బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అన్యాయాలు అవనియండి, అణచివేతలు అవనియండి, వాటికి స్పందించి ఈరోజు సమసమాజ స్థాపన జరగడానికి ముఖ్య కారకులు అయ్యి మనం ఈరోజు అందరం కూడా ఇక్కడ ఇటువంటి ఉన్నత స్థానాల్లో కూర్చోవడానికి కారణమయ్యారు. కాబట్టే వారి యొక్క జయంతి పురస్కారాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం, అలాగే ఘన నివాళులు అర్పిస్తున్నాం. మహాత్ముల కృషి ఫలితంగా ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఒకటి. రెండోది, సమాజంలో ఉన్న అనేక రుగ్మతలు చాలా అప్పుడు మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ చూసుకున్నా లేదా ప్రాచీన భారతదేశం తాలూకా సమాజాన్ని చూసుకున్నా చాలా దురాచారాలు ఉండే. అంటే స్త్రీ బయటకు వెళ్ళకూడదని చెప్పి, స్త్రీ చదువుకోకూడదని చెప్పేసి, లేదు అంటే సమాజాన్ని వర్గీకరిస్తూ వర్ణం ప్రకారం, సో ఎవరు చదవాలి, ఎవరు పనిచేయాలి, అలాగే ఎవరు రాజ్యాధికారం చేయాలి, ఇటువంటి దురాచారాలు చాలా ఉండే. అయితే రాను ఏంటంటే ఎడ్యుకేషన్ వలన, ఇటువంటి మహాత్ముల కృషి వలన సమసమాజ స్థాపన జరిగిందని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అందుకే ఈరోజు జ్యోతిబా ఫూలే గారి జయంత్యుత్సవాన్ని జరుపుకోవడంలో ఎటువంటి ఇందులో అనుమానం అక్కర్లేదు. కంపల్సరీ జరుపుకోవాలి, అండ్ ఘన నివాళులు కూడా అర్పించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కూడా కష్టపడితేనే మీదకి వస్తాను. అట్ ది సేమ్ టైం మన పూర్వీకులు ఆ రోజు సమాజంలో జరుగుతున్న ఈ దురాచారాలను కానీ అసమానతలను కానీ గుర్తించి పోరాడి రాజ్యాంగాన్ని రచించినప్పుడు అన్ని రకాలుగా సమసమాజం జరగాలని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడికక్కడ చెక్ పెడుతూ అందరూ కూడాను, అంటే స్త్రీలు కానీ, అంటే వర్ణ విభేదం లేకుండా, అలాగే లింగ విభేదం లేకుండా అందరూ కూడాను డెవలప్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. సో ఆ రోజు పోరాటం చేసి ఈ ఫలితాలన్నీ మనకు అందించారు. అవన్నీ కూడా ముందు తరాల వారికి కూడా అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీ అందరూ కూడాను ఈ మహాత్ములు ఏదైతే కృషి చేశారో, ఆ మహాత్ములు ఏదైతే దారిలో పయనించారో, అదే మహాత్ముల దారిలో మనం కూడా పయనించి రాబో తరాలను కూడాను ఇదే రకంగా అభివృద్ధి చేసేటట్టు, అలాగే సమాజంలో ఉన్న అనేక రుగ్మతలు, అలాగే సాంఘిక దురాచారాలను రూపుమాపుతూ అక్కడక్కడ ఇప్పటికీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలు అవుతున్నాయి, అలాగే వితంతు వివాహాలు అనేది అవ్వకుండా చాలా వరకు కూడాను ఇంకా కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనం రోజు కూడా పేపర్లో చదువుతున్నాం. అవి ఏవి కూడాను లేకుండా భావితరాలకు కూడాను ఇటువంటి కార్యక్రమాలని మనం కూడా చేస్తూ ముందుకు వాళ్ళకు కూడాను అన్ని రకాలు కూడా ఈ ఫలితాలు అనుభవించేటట్టు చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వరకు. అప్పుడులోనే మహిళలు అప్పుడు బయటికి రావాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. వాటి అన్నింటిని కూడా తొలగించి మహిళలందరూ కూడా చదువుకోవాలి, ఉన్నత చదువులు చదువుకోవాలి, సమానత్వం కోసం ఇద్దరు వారు సతీమణి అయినటువంటి సావిత్రి పూలే గారి చేత వారికి చదువు చెప్పించడం జరిగింది. మహిళలు అన్నది అప్పుడు బయటకు వస్తే చాలా పాపంగా భావించేవారు, కానీ వాళ్ళకి ఈ డిసిషన్ తీసుకున్నాక చాలా అవమానాలు జరిగాయి. వాటిన్నింటినీ కూడా వాళ్ళు ఎదుర్కొని మహిళల కోసం, ఈ సమాజం కోసం వాళ్ళ జీవితాలను, వాళ్ళ పిల్లలను వాళ్ళందరినీ వద్దుకొని సమాజం కోసం వారు చేసినటువంటి కృషి మనం ఇప్పుడు మరణమైంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అప్పుడు ఉన్నటువంటి మహానుభావులు మనం ఇలా స్వేచ్ఛగా ఎందుకు జీవిస్తున్నాము, ఎలా బతుకుతున్నాము, మనకి ఇష్టమైన అన్నింటినీ మనం ఎలా తెచ్చుకొని ఇలా జీవించగలుగుతున్నాము, అవన్నీ కూడా చెప్పవలసిన మనందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి ఒక ఫెస్టివల్ లాగా మనం జరుపుకుంటున్నామంటే వాళ్ళు ఎంత మనకి వాళ్ళ ఎంత త్యాగం చేసి
వారి మరణాన్ని మనకు అందించిన తర్వాత మనం ఇంకా స్వేచ్ఛగా బతికి బతుకుతున్నాము. మహాత్మా అని అంటున్నారంటే వాళ్ళు ఏదైనా మహానుభావులే అంటారు. ఇవి మీకు తెలుసు నాకు లేదా, కానీ మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎందుకు అంటారో మనం దాని గురించి చెప్పుకోవాలంటే చాలా తక్కువ. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.